దేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. దేశంలోనే ప్రైవేట్ యూనివర్సిటీల్లో నెంబర్ 1గా ఉన్న ఎస్ఆర్ఎంతో కలిసి రిలయన్స్ ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. లాంఛనాలన్నీ పూర్తి చేసిన తర్వాత యూనివర్సిటీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్ఆర్ఎం అమరావతిలో అతిపెద్ద క్యాంపస్ నిర్వహిస్తోంది. జగన్ పాలనలో విస్తరణ ప్రణాళికలు నెమ్మదిగా సాగాయి. ప్రభుత్వం మారటంతో ఈ పనులు పూర్తి స్థాయిలో ఊపందుకోనున్నాయి. ఇటీవల ఎస్ఆర్ఎం చైర్మన్ తో పాటు ఆ యూనివర్సిటీ బృందం చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఏఐ యూనివర్సిటీ ప్రస్తావన వచ్చింది. ఇలాంటి యూనివర్సిటీ నిర్వహణకు ఓ కార్పొరేట్ కంపెనీ అండ ఉంటే మంచిదన్న అభిప్రాయానికి రావడంతో రిలయన్స్తో చర్చించినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఏఐదే ప్రముఖ పాత్ర. మానవ వనరులను తరువాత తరం అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవటంలో ఏఐ విజ్ఞానం అనేది కీలక పాత్ర. వచ్చే ఇన్నోవేషన్లు ఏఐ కేంద్రంగానే ఉంటాయి. అందుకే ఈ యూనివర్సిటీ గేమ్ చేంజర్గా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.